శంకరాచార్యులు ఉపనిషత్తు సారమెల్ల తీసి వివేక చూడమనిలో సాధకుడికి మోక్షం పొందుటకు ఎవరు అర్హులు అంటే సాధన చతుష్టయం అని చెప్పారు వేదాంతులకి. సాధన చతుష్టయం అంటే శ్రవణ మనన నిధి ధ్యాసాలు జరగాలి. మరి గురువు దగ్గర శ్రవణం చేయాలి, మననం, తర్వాత గురువు దగ్గర తెలుసుకున్నది మననం చేయాలి, తర్వాత నిధి ధ్యాసగా సమాధి స్థితిగా మారి అనుభూతి పొందాలి. వాటికి సాధన చతుష్టయం అని చెప్పారు. సాధన చతుష్టయం అంటే నిత్యానిత్య వస్తు వివేక, యహముత్రార్థ ఫలభోగ విరాగ, సాధన షడ్ సంపత్తి, ముముక్షత్వం. ఈ నాలుగు ఉండాలన్నమాట. నిత్యమేది అనిత్యమేది, శరీరం అనిత్యము, ఆత్మ నిత్యము, ప్రకృతి అనిత్యము, పరమాత్మ నిత్యము, బ్రహ్మ సత్యము, జగత్ మిథ్య అనేది ఇట్లా నిరంతర విచారణ చేయాలి. నిత్యానిత్య వస్తు వివేక, నిత్యం అనిత్యాన్ని విచారణ చేసి వివేకాన్ని పొందాలి, ఆ వివేకం రావాలి. కనుక నిత్యానిత్య వస్తు వివేక ఇహముత్రార్థ ఫలభోగ విరాగ, ఈ లోక భోగాలనే మనకు అంటే ఈ లోక భోగాల మీదనే మనకు అంటే పైలోక భోగాల మీదనే మనకు ఆశ లేదు. స్వర్గాది భోగాల మీదనే చాలామంది స్వర్గాది భోగాలను ఆశించి యజ్ఞాలు యాగాలు దానాలు చేస్తుంటారు కదా. అట్లా స్వర్గలోక భోగాల మీదనే నీకు కోరిక లేదు, ఇంకా ఈ భూలోక భోగాల మీద నీకు కోరిక ఉంటుందా? కనుక ఈ లోక భోగాలు పరలోక భోగాల మీద నీకు కోరిక ఉండొద్దు. ఇహముత్రార్థ ఫలభోగ విరాగ, ఈ రెండింటి మీద నీవు విరాగం పొందాలంటే వైరాగ్యము పొందాలి, ఇక దేని మీద ఆశ ఉండకూడదు. సాధన షట్టు సంపత్తి, అందరికీ ధనమే సంపత్తి, సంపద. కానీ సాధువుకు సాధకుడికి ఈ సాధననే ఈ షట్టే సంపద, సాధువుకు తపసే సంపద. కనుక సాధన షట్ సంపత్తి. శమ దమ అంటే ఆరు, ఈ ఆరు సంపద ఏమంటే శమ దమన ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం. శమం అంటే అంతరంగిక ఇంద్రియ నిగ్రహము, లోపల ఉండే మనసు బుద్ధి చిత్తం అహంకారం ఆధీనంలో ఉండాలి, ఇవి అంతరింద్రియాల నిగ్రహం ఉండాలి. దమం అంటే బహిరింద్రియాలు అంటే కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఇంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాల ఆధీనంలో ఉండాలి. శమ దమ ఉపరతి, భగవంతుడిలోనే భగవత్ ధ్యానంలోనే మనం ఉపరతి పొందాలి, అంటే ఆనందం పొందాలి, తన్మయత్వం పొందాలి, ఇతర చింతన ఇంకేది ఉండదు మనకు, అందులోనే ఆనందం పొందాలి. తితీక్ష తీవ్రమైన కోరిక ఉండాలి, అంటే తీవ్రమైన కోరిక ఉండాలి. ఇంకోటి ఎండ వాన చలి అన్నీ తట్టుకోవాలి. ఇప్పుడు ధ్యానం చేస్తుంటే కాళ్ళ నొప్పులు వస్తాయి, మనసు సహకరించదు, ఇంకా ఆకలి దప్పి ఎండ వాన చలి అన్నీ ఓర్చుకోవాలి. తీవ్రమైన శ్రద్ధ కలిగి ఉండాలి, ఎండ వాన చలి సుఖము దుఃఖము ఇవన్నీ సహించాలి, ఇవన్నీ తట్టుకోవాలి. విఘ్నాలని శరీరంలో వచ్చే బాధలు పెయిన్స్ ఇవన్నీ తట్టుకోవాలన్నమాట. తితీక్ష ఇవన్నీ తట్టుకోవాలి. కనుక తితీక్ష శ్రద్ధ, విపరీతమైన శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, శ్రద్ధతోటి గొప్ప వ్యాపారవేత్త అవుతాడు, శ్రద్ధతోటి ఉద్యోగం వస్తుంది, శ్రద్ధతోటి మనం ఏ పని అయినా నేర్చుకుంటాము, శ్రద్ధతోటి ఈ ప్రపంచంలో లభించని చేయలేని సాధ్యం కాని కార్యం లేదు. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, ఈ జ్ఞానం కూడా శ్రద్ధతోటే లభిస్తుందని గీత చెప్తుంది. కనుక ఈ శ్రద్ధతో శ్రద్ధ కలిగి ఉండాలి, మనం చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. కనుక ఈ ప్రపంచంలో ఎవరికైతే ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమము ఈ అన్నీ ఉన్నాయో వాళ్ళలో సాక్షాత్తు దైవమే అక్కడ వచ్చి ఉంటాడు, వాళ్ళు సాధించలేంది లేదు అంటారు. కనుక ఇవన్నీ ఉండాలి. కనుక శ్రద్ధ మంచి శ్రద్ధ ఉండాలి. కనుక శమ దమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం, మనసు సమాధానం చెప్పకపోతే తిరగబడుతుంది, చిన్నపిల్లవాడు బుజ్జగించినట్టుగా దానికి జవాబు చెప్పాలి. నువ్వు ప్రపంచం వైపు వెళ్తే నిన్ను బంధంలో వేస్తుంది మనసు, అప్పుడు నువ్వు ఎన్నో జన్మలు వృధా చేసిన ఓ మనసా నా మాట విను, నువ్వు ఈ మోక్ష సాధన చేస్తే నువ్వు మోక్షం పొందుతావు, ఈ బంధాలు ఈ దుఃఖాలు బాధలు అన్నీ పోతాయి, మళ్ళీ జన్మకు రావాల్సిన అవసరం లేదని ఆ చిన్నపిల్లవాళ్ళక బుజ్జగించి ఆ యొక్క మనసుని ఆధీనంలో సమాధానపరచుకోవాలి, సమాధానపరచుకోవాలి. కనుక ఈ విధంగా ఈ యొక్క శమ దమ ఉపరతి శ్రద్ధ సమాధానం, తితిక్ష శ్రద్ధ సమాధానం ఈ ఆరు కూడా మనకు ఈ యొక్క సాధన షట్ సంపత్తి అంటారు. ఈ సాధన ఈ ఆరే సంపద ఈ యొక్క సాధకుడికి. తర్వాత ముముక్షత్వము, నేను మోక్షం కావాలనే తీవ్ర కోరిక లేకపోతే మోక్షం పొందలేవు. చాలామంది అంటారు మోక్షం కలిగేది, మోక్షం కావాలనే కోరిక కూడా బంధమే కదా. అది బంధం కాదు, నేను కలెక్టర్ కావాలనుకునేది బంధమా? కాదు కదా. నువ్వు కలెక్టర్ కావాలని కోరిక లేకపోతే కలెక్టర్ కాలేవు, ఇంజనీర్ కావాలని కోరిక లేకపోతే ఇంజనీర్ కాలేవు, నేను కాశీ పోవాలనే సంకల్పం లేకపోతే కాశీ పోలేవు, హిమాలయాలు పోవాలనే సంకల్పం లేకపోతే హిమాలయాలు పోలేవు. కనుక మొదలు నీలో సంకల్పం పెరగాలి. కానీ భౌతికమైన ఆశ మోహము ఇవి బంధాన్ని ఇస్తాయి, కానీ మోక్షం కావాలనే కోరిక బంధం కాదు. ఆ కోరిక ఉన్నప్పుడే నువ్వు ప్రయత్నం చేస్తావు మోక్షం కోసం, గురువుతానికి పోతావు. మొదలు మోక్షం కావాలనే కోరిక ఉంటే గురువుని వెతుకుతావు, గురువు దగ్గరికి వెళ్ళి ఉపదేశం తీసుకొని సాధన నేర్చుకొని ఆ సాధన చేసి తరిస్తావు. ఆ కోరికనే లేనప్పుడు ప్రయత్నమే జరగదు కదా, ఆ కోరిక ఉన్నప్పుడే ప్రయత్నం జరిగేది. కానీ మోక్షం కావాలనే కోరిక మాత్రం బంధం కాదు. చాలామంది ఏమంటారంటే మోక్షం కావాలనేది కూడా బంధం అంటారు, అదే తప్పు. కనుక ఈ యొక్క సాధన చతుష్టయము ఎందుకంటే మోక్షం పొందుటకు అర్హుడైతాడు కనుక నిత్యానిత్య వస్తు వివేకః ఇహముత్రాత ఫలభోగ విరాగః సాధన చతుష్టయం మోక్ష ముముక్షత్వము ఈ నాలుగు కలిగి ఉన్నప్పుడే మోక్షానికి అర్హత పొందుతాము కనుక వేదాంతులు వేదాంతము కేవలం ఏదో పుస్తకాలు చదివి ఉపన్యాసాలు చెప్పడం కాకుండా ఈ సాధన చతుష్టయం కలిగిన వాళ్ళే మోక్షానికి అర్హులని శంకరాచార్యుల వారు ఉపనిషత్తు సారమెల్ల తీసి చెప్పారు ఓం